Hi friends, welcome to my channel Valli Recipes and Tips. Friends, this recipe is for the evening time. Enjoy cheyadaniki noru rinche palli chatni cheskundamma. Mari ee palli chatni ela prepare cheyali ippudu chuddamu. Palli chatni cheyadaniki munduga pallilu teesko oka cup pallilu teeskoni oka 4 gantala sepu nanabettukundamu. Ee pallilu poorthiga munigi anta varaku నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అంటే మనం ఈవినింగ్ స్నాక్ చేయాలి అనుకుంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ పల్లీలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ పల్లీలు ఇలా ఒక 4 గంటల సేపు నానిపోయిన తర్వాత ఈ పల్లీల్ని వాటర్తోనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి పోసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాల సేపు ఈ పల్లీల్ని ఉడికించుకుందాము. మనకి 7-8 నిమిషాల తర్వాత మనకి పల్లీలు బాగా ఉడికిపోయాయి కదా, కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. పల్లీల్ని ఇలా తీసుకొని ఇలా మనం చేతితో నలుపుకుంటే పల్లీ ఊరికనే ఇలా ఇరిగిపోతుంది. ఇలా పల్లీలు ఉడికిపోయిన తర్వాత మన వాటర్ అన్ని తీసేసి పల్లీల్ని వడకట్టుకొని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఈ పల్లీలు ఉడకపెట్టేటప్పుడు మా అమ్మాయి వచ్చిందండి. ఈ పల్లీ చట్నీ మా పాప ప్రిపేర్ చేస్తుందంటే ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్. ఈరోజు మనం చేసే రెసిపీ పల్లీ మసాలా. పల్లీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పల్లీలు, ఉల్లిపాయ, టమాటో, చిల్లీ, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొత్తిమీర, లెమన్ జ్యూస్. ఫస్ట్ మనం ఉల్లిపాయలు, టమాటో, చిల్లీస్ దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్లోకి ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మొత్తం బాగా కలుస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న లెమన్ జ్యూస్ని ఈ మసాలాలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పల్లీ మసాలా రెడీ. సో టేస్టీ, ఎమ్మీ, సూపర్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ? నరూరిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.